49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నాగేంద్ర గారు వెల్కమ్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మామూలుగా లేదు, మొత్తం విరూపాక్ష అనే ఇంకా నడుస్తూనే ఉంది. తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, బట్ ఇంకా విరూపాక్ష నుంచి ఉంది థియేటర్లో. కరెక్ట్ అండి. యా, సో ఎలా ఎంజాయ్ చేస్తారు? రిపీట్ ఆడియన్స్ ఎక్కువయ్యారండి. అంటే బట్ మీ మీద ఎక్స్పెక్ట్ చేసింది అండి. అంటే ఎప్పుడైతే స్క్రిప్ట్ విన్నామో, స్క్రిప్ట్ విన్న తప్పుడే అంటే ప్రాపర్గా స్క్రిప్ట్ టెక్నీషియన్స్కి ఒక టెంప్ట్ అయ్యేలా ఉంటుందండి. అంటే మనకు చాలా స్క్రిప్ట్స్ వస్తుంటాయి, కానీ రేర్గా అండి ఇవి. అంటే కంప్లీట్ టెక్నీషియన్స్ని బేస్ చేసుకుని వచ్చే మూవీస్ అనేది రేర్గా వస్తుంటాయి. అది మేము స్క్రిప్ట్ విన్నప్పుడే నేను కావచ్చు అండి, శ్యామ్దత్ గారు కావచ్చు, ఈవెన్ ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరికీ చాలా ఛాలెంజింగ్ మూవీ అండి అది. ఒకరి వర్క్ని చూసి ఇంకొక వర్క్ టెంప్టింగ్లో ఉంటుందండి. ఆర్ట్ వర్క్ బాగుందంటే దానికి ఫోటోగ్రఫీ ఇంకా బెస్ట్ చేయాలని డిఓపి అండి. దాన్ని చూసిన ఎడిటర్ దాన్ని ఇంకా బెస్ట్ ఎడిటింగ్ ఎలా చేయొచ్చు, అంటే స్కోప్ ఎక్కువ ఉందండి. ఇలాంటి మూవీస్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే చాలా డీటెయిలింగ్ అండి. టెక్నికల్గా మనము ఆర్ట్ త్రూ ఎలా చెప్పచ్చు మూవీని అనే బేసిక్లో ఏంటంటే, ఫస్ట్ కార్తీక్ స్క్రిప్ట్ చెప్పినప్పుడే తన దగ్గర ఒక లేఅవుట్ ఉందండి. ఓకే, ఫుల్ పిక్చర్. ఒక విలేజ్ రుద్రవరం అనే ఒక విలేజ్ ఒక లేఅవుట్ పెట్టుకున్నాడు తను. ఆ లేఅవుట్ పెట్టుకుని ఒక విలేజ్లో మూఢనమ్మకంతో కూడుకున్న ప్రజలు ఉండే ఒక చోటు అనమాట 90s. దానికి ఒక సైడ్ ఏమో పాజిటివ్, ఒక సైడ్ నెగిటివ్. పాజిటివ్ ఏమో టెంపుల్ అండి, నెగిటివ్ వచ్చి అబాండ్ హౌస్. ఆ రెండింటి మధ్య ఉన్న ప్రజలు మూఢనమ్మకంతో ఉన్నారు అనే దాంట్లోనే మనకు చాలా సబ్జెక్ట్ ఉందండి. అంటే వాళ్ళు వాడే థింగ్స్ కావచ్చు, వాళ్ళు ఈవెన్ జూనియర్స్ కూడా మీకు కాస్ట్యూమ్స్ కావచ్చు, వాళ్ళు చేతులకు కట్టుకునే తాయెత్తులు కావచ్చు, ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు ఉంటాయి చూడండి, అవును, అలాంటివి చూడగానే తెలిసిపోతుంది ఆడియన్స్ కి ఓకే ఇక్కడ అవునండి అవును నెగిటివ్ సెన్స్ ఉంది అని తెలుసు. ఈవెన్ హీరో ఇంట్రడక్షన్ లో కూడా మీకు ఒక క్యాసెట్ తో ఒక ప్రాప్ తో కూడా చెప్పడం అండి. అంటే 90s ఉండేవి అండి క్యాసెట్స్ అవి. అంటే మీకు ఇంట్రడక్షన్ చెప్తూనే, ఇంట్రడక్షన్ ఎలివేషన్ ఇస్తూనే ఒక ప్రాప్స్ త్రూ మన 90s తీసుకెళ్ళడం కానీ, ఇలాగా సెట్స్ కావచ్చుండి, ప్రాప్స్ కావచ్చండి. ఈవెన్ మీకు ఒక రేడియోలో అప్పుడు మహాభారతం వస్తుంటుందండి, అవును, ఒక సీన్లో 90s ఉండేదండి మహాభారతం, అందరి ఇళ్ళలో వినిపించేది అనమాట. ఇట్లా అన్నీ ఎక్కడెక్కడ మనం ఏ సీన్లో ఏం పెట్టచ్చు అనే దాని మీద ప్రీ ప్రొడక్షన్ ప్రాపర్గా చేసామండి, డైరెక్టర్ అండ్ వాళ్ళ టీమ్ కావచ్చు మా టీము. దానివల్ల ఏంటంటే అది కూడా ఈ సక్సెస్కి బాగా ప్లస్ అయిందండి. ఆ డీటెయిలింగ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, సో విరూపాక్ష సినిమా చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎక్కడికక్కడ ఇప్పుడు దేవుడికి సంబంధించినప్పుడు గుడి, అవునండి, దయ్యం ఇక్కడే ఉంది అని చెప్పడానికి ఒక ఇల్లు, అవునండి, ఆ బావి, అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అసలుకి మీకు కథ చెప్పినప్పుడు ఇది కావాలి, ఇలా ఇలా ఉండాలి అని చెప్పి ఉంటారు, బట్ మీరు పర్సనల్గా ఏమేమి డెవలప్మెంట్స్ చేశారు ఈ కథకి సెట్? అంటే మాకేంటంటే బాగా ప్రీ ప్రొడక్షన్ వరకు బాగా టైం దొరికిందండి. తర్వాత తెలిసిందండి యాక్సిడెంట్ అవడం ఒకటి. మేము కంప్లీట్ మూవీ అంతా వర్క్ అన్ని చేసి షూట్కి వెళ్దామన్న టైంలో తేజు గారికి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అవడంతో మనకి ఇంకొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మళ్ళీ రీప్రొడక్షన్ వరకు చేసామండి, ఇంకా బెటర్ వచ్చిందనమాట. అట్లా ఏంటంటే ఒక్కొక్క సెట్ని మనం ఒక బ్యాక్ స్టోరీ చెప్పాలనే ఉద్దేశంతో మీకు స్టార్టింగ్లో హీరో హౌస్ ఉంటుందండి. హీరో హౌస్ వాళ్ళు అక్కడ ఉండరు, ఆ విలేజ్లో ఉండరు. కాకపోతే ఆ విలేజ్ని మెయింటైన్ చేసి ఒక పార్వతక్క, పక్కన ఒక పార్వతక్క హౌస్ ఉంటుంది, హీరో హౌస్ ఉంటుంది. దాన్ని కూడా ఆ ఓల్డ్ కొంచెం ఆ ప్రాప్స్తో అంతా కూడా ఓల్డ్గా వెళ్ళామండి. దాని తర్వాత మీకు టెంపుల్ అండి. టెంపుల్ కూడా ఏంటంటే ఒక ఊరి పొలిమేరు లాగా, ఊరు ఎంట్రెన్స్ పవర్ఫుల్గా ఉంది టెంపుల్ మాత్రం. అది ఏంటంటే ఎక్కడ అలాంటి టెంపుల్స్ ఉండవండి మనకి కావాల్సినట్టుగా. ఇప్పుడు అన్నీ డెవలప్ అయిపోయాయి కాబట్టి కొంచెం ఆ గ్రీన్స్ కొంచెం ఫారెస్ట్కి రిలేటెడ్గా ఉన్న విలేజ్ అండి ఇది, కొంచెం మారుమూల ప్రాంతంలో ఉన్న విలేజ్ లాగా. దానికి ఫస్ట్ ఒక దగ్గర సెట్ బిల్డ్ చేసాము, మళ్ళీ ప్రాబ్లం అవ్వడం వల్ల మళ్ళీ వేరే దగ్గరికి బీహెచ్ఎల్ చేసామండి అది, అక్కడ సెట్ బిల్డ్ చేసుకున్నాం. దానికి ఒక ఎంట్రన్స్, ఊర్లోకి ఎంటర్ అయ్యే దగ్గర ఒక ఎంట్రన్స్ లాగా. అలాగే మీరు టాప్ యాంగిల్లో చూస్తే విలేజ్ మొత్తం ఒక 2 ఐస్ లాగా ఉంటుంది, లేక్స్ ఉంటాయి. ఇవన్నీ అంటే ఇండైరెక్ట్గా చెప్పడం అండి. ఇండైరెక్ట్గా మనకు మూవీలో ఒక I2I ట్రాన్సాక్షన్ ఉంది, అలాగే ఒక ఫీమేల్ ఫేస్ కనిపిస్తుంటుందండి టాప్ యాంగిల్లో చూస్తుంటే. ఇట్లా ఏంటంటే ప్రతి సీన్లోనూ ఏదో ఒకటి మెటాఫర్గా మనం చెప్పాలి అని డైరెక్టర్తో నేను ఒక ఐడియా చెప్పడము, తను దానికి ఇంకొక ఐడియా కనెక్ట్ చేయడము, సీన్కి దాన్ని ఎలా, ఈ ఐడియా బాగుంది అంటే సీన్కి ఎలా ఫిట్ చేయాలి. మళ్ళీ అవే ఐడియా కూడా మళ్ళీ వాంటెడ్గా ఉండకూడదండి,
అది సీన్లో ఫిట్ అవ్వాలి. అలాగే మీకు సర్పంచ్ హౌస్ ఉందండి, సర్పంచ్ హౌస్లో కూడా ఒక క్యారెక్టర్ ఉంటుందండి హౌస్కి. అదేంటంటే మీకు ఇక్కడ జనరల్గా ఇంటి మధ్యలో మీకు మండువాలా ఉంటాయండి విలేజెస్లో, కానీ ఇందులో మేము ఒక బావిని క్రియేట్ చేసాం. అదేంటంటే బావి అనేది కూడా మనకి ఉపయోగపడేది, కానీ అది చూస్తే మనకు స్కేరీగా ఒక ఒక ప్రమాదంలా అనిపిస్తుందండి. అట్లా ప్రమాదం అనేది సర్పంచ్ ఇంట్లోనే ఉందని మనం ఇండైరెక్ట్గా చెప్పామన్నమాట. అందుకోసం ఒక బావిని క్రియేట్ చేసాం సర్పంచ్ హౌస్లో, అంటే దానికి ఒక క్యారెక్టర్ అనమాట. అలాగే ఆ అమ్మాయి బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ కూడా మనకి వర్కింగ్ స్పేస్ కోసం సపరేట్గా దాన్ని ఒక సెట్ బిల్డ్ చేసాం. అలాగే అక్కడి నుంచి మళ్ళీ అండర్గ్రౌండ్ ఎక్కడ దొరకండి ఇవన్నీ, ఒక హౌస్కి బెడ్రూమ్ అంత పెద్ద స్పేస్ ఉండి మళ్ళీ దానికి ఒక అండర్గ్రౌండ్ ఉండేది. మీకు మూవీలో చూస్తే అన్నీ ఒకే దగ్గర ఉన్నట్టే ఉంటాయండి, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో చేసాం. అలాగే మీకు కేవ్ సెట్ అండి, కేవ్ సెట్లో కూడా ఏంటంటే కార్తీక్ మేము అవుట్డోర్ వెళ్ళి రికీలో ఉన్నప్పుడు ఒరిజినల్ అక్కడ మేము ఫస్ట్ అన్నీ కూడా ఒరిజినల్ లొకేషన్ చూద్దామని అన్నీ రికీ చేసామండి. కేరళ కావచ్చు, ఇటు కర్ణాటక, ఇటు పాడేరు, ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఏంటంటే మన కంఫర్ట్ అంటే లొకేషన్ దొరికేటి కానీ మన కెమెరాకి మనం చెప్పాలన్న స్టోరీకి మ్యాచ్ అయ్యేలా లేవన్నమాట. కాకపోతే ఆ చూసే ప్రాసెస్లో మనకు కొన్ని కొన్ని అథెంటిక్గా కొన్ని మనకు రిఫరెన్స్ దొరికాయి. అప్పుడు కేవ్ ఎలా ఉండాలి అనే దాని మీద హీరో అఘోరా తీసుకెళ్ళి అంటే ఆ భైరవగిని భైరవ ఉన్న ప్లేస్ని చూడడానికి ఇందాక మీరు చూపించిన స్కెచ్దా? అవునండి అవును. ఆ స్కెచ్లు అంటే ఒక మూలాలండి, అంటే కథలో ఒక మూలం తెలుసుకోవడానికి వెళ్తున్నాడు అని తను చెప్పే ఆ స్క్రిప్ట్లో నుంచి నాకు ఐడియా ఏం వచ్చింది, నేను అప్పుడు ఒక స్కెచ్ గీసాను అనమాట. ఏంటంటే ఒక ఫారెస్ట్లో ఒక బిగ్ ట్రీ ఉంటుంది, ఆ ట్రీ నుంచి కిందకి సొరంగం ఉంటే ఆ రూట్స్ అన్నీ కిందకి ఇలా ఉంటాయండి, రూట్స్ అన్ని కిందకి ఇలా మెట్ల మీద ఇలా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. అంటే కథలో ఒక మూలం అనేది ఒక రూట్స్ ఇక్కడ ఉన్నాయి అని మెటాఫర్గా చెప్పడానికి అప్పటికప్పుడే మనం స్కెచ్ గీసి ఇలా వెళ్దాం అని ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ సెట్ బిల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ రూట్స్ కూడా మీరే తయారు చేశారా? కంప్లీట్ సెట్ అండి అది. అంటే మనకు రెగ్యులర్గా అలా ఉండదు కానీ ఒరిజినల్ కేవ్లో కూడా మనకి కంప్లీట్ లైటింగ్ ఉంటుందండి, మన లైట్స్ అన్ని వెయ్యాలి, అది సరిపోదు అనమాట కెమెరాకి అండి. కాబట్టి మనం సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కంట్రోలింగ్లో లైటింగ్ ప్యాటర్న్ కానీ మనకు ఆ స్కేరీనెస్ అనేది రియల్ దాంట్లో కష్టం అవుద్దండి, షూట్ చేయడానికి కష్టం అవుద్ది. అందుకని మనకు కంఫర్ట్గా ఉండేలాగా మనం సెట్ బిల్డ్ చేసుకున్నాం. సాయిధరం తేజ్ గారికి యాక్సిడెంట్ అయ్యింది, లైక్ షూట్ స్టార్ట్ అయినా ఎన్ని డేస్కి ఎంత భాగం షూట్ అయినాక అయ్యింది? లేదండి, అంటే షూట్ స్టార్ట్ అవ్వలేదండి, 3 డేస్లో షూట్ స్టార్ట్ అవుద్దనుక యాక్సిడెంట్ అయిందండి.